జాషువా గారితో కూడా చక్కని ఒక సన్నివేశం ఉంది నాన్నగారికి. అదేంటంటే ఒకసారి ఇద్దరు కలిసి ఇద్దరు అభిప్రాయాలు ఒకే రకంగా ఉంటాయి. జాషువా గారివి నాన్నగారివి కూడా పద్య రచన కానీ అభిప్రాయాలు కానీ చాలా వరకు ఏకీభవిస్తుంటాయి. అయితే జాషువా గారు ఒక 15 ఏళ్ళు పెద్ద నాన్నగారి కంటే. సో ఇద్దరు కలిసి నరసరావుపేట ఉపన్యాసానికి వెళ్తున్నారు కారులో. నేను ముందు కూర్చున్నాను డ్రైవర్ పక్కన, వెనక వాళ్ళిద్దరు కూర్చున్నారు జాషువా గారు నాన్నగారు. నాన్నగారితో జాషువా గారు కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడి మధ్యలో, శాస్త్రి గారు ఏమిటి ఈ మధ్య నీ పుస్తకాలు బాగా అమ్ముడుపోతున్నాయే అన్నారు. నీ పుస్తకాలు బాగా అమ్ముడుపోతున్నాయే ఏమిటి కథ అన్నారు. అప్పుడు నాన్నగారు అమాయకంగా ముఖం పెట్టి అమాయకంగా, అయ్యో నాకేం తెలుసండి ఎందుకో మరి అన్నారు. అప్పుడు జాషువా గారు నవ్వుతూ, నీకు తెలియదన్నమాట, అయితే తెలియదు కదా నిజంగా, నీకు తెలియదులే, నీకెందుకు తెలుస్తుంది ఎందుకు అమ్ముడుపోతున్నాయో బాగా సరేలే అని నవ్వారు. ఇది వాళ్ళిద్దరి మధ్య అంటే, నువ్వు బాగా రాస్తావు, నీ పుస్తకాలు బాగా అమ్ముడుపోతున్నాయి, నా పుస్తకాల కంటే కొన్ని నీవు ఎక్కువ పోతున్నాయి అన్న అభిప్రాయం ఆ మనసులో ఉంది అట్లా ఒక నవ్వులో వ్యక్తీకరించారన్నమాట. అంత అభిమానంగా ఆయన ఉండేవారు. దాదాపు 4-5 సార్లు మా ఇంటికి వచ్చారు జాషువా గారు. అలాగే సినారయ్య గారు కూడా చాలాసార్లు వచ్చేవారు. ఆయన ఒకసారి ఆడవే మయూరి అనే పాట రాశారు కదా సినిమాలో, ఇప్పుడు నాన్నగారు కాసేపు మాట్లాడాక రెడ్డి గారు, మయూరి ఏంటండి మయూరి అని రాశారు, మయూరి అంటే ఆడనివ్వాలి కదా, ఆడనివ్వాలి పించం ఉండదు, అది ఎట్లా ఆడుతుందండి, మయూరం అనాలి కదా, మయూరం కదా నెమలి పించం ఇప్పి నాట్యం చేసేది, మగనివ్వాలి కదా అన్నారు. అప్పుడు సినారే గారు, అది కాదండి మరి మీరు చెప్పింది నిజమే కానీ అందరూ అట్లాగే రాశారు, శ్రీశ్రీ గారు కూడా అట్లాగే రాశాడు, నా హృదయంలో నిదురించే చెల్లి కథల్లోనే కవిపించే సఖి అని, మయూరివై వయారివై నటనమాడి నీవే నా మనసు దోచినావే అని చెప్పని రాశారు ఆయన. ఆయన కూడా మయూరి అనే అన్నారండి, ఇంకా రకంగా కుదరదు మరి, అందుకని నేను కూడా ఆడవే మయూరి అని చెప్పి రాశానండి అని చెప్పని సినారే గారు అన్నమాట. అని తెలివి తప్పదండి కవులకి మనకి కొన్ని కొన్ని సందర్భాల్లో అట్లా అని నాన్నగారు కూడా నవ్వులో నవ్వు కలిపారు అన్నమాట. ఇవి నాన్నగారి యొక్క కొన్ని గమనీయమైన అనుభవాలు. మరి వారి జయంతి రోజున మీతో పంచుకోవాలని చెప్పని మీ ముందు ఇవి విన్నవించాను. నమస్కారం.